Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డ 100 కోట్లు పేరుని చెప్పిన కథ ఏంటి? ఆంధ్ర రాజకీయాల్లో ఎన్నికల కమిషనర్ వర్సెస్ జగన్ ప్రభుత్వం అన్నట్లు వ్యవహారం సాగుతోంది. 5-6 నెలల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ సర్కార్తో ఎన్నికల కమిషనర్కు పేచీ మొదలైంది. ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఒక్కసారిగా రాజకీయం వైసీపీకి అనుకూలంగా మారిపోయింది. స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమనే మాటలు వినిపించాయి. ఇలాంటి సమయంలో కరోనా రావడం దానిని కారణంగా చూపిస్తూ నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. దీంతో వైసీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ మీద తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా ఆయన్ను తొలగిస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనిపై నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లడం, అక్కడ అనేక పరిణామాలు జరిగి జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలి మరోసారి నిమ్మగడ్డ ఎన్నికల కమిషన్ కుర్చీలో కూర్చున్నాడు. అయితే నిమ్మగడ్డ తిరిగి ఆ కుర్చీలో కూర్చోవడానికి బాగానే ఖర్చు అయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ మంత్రి పేర్ని నాని ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ నిమ్మగడ్డ కుర్చీ విలువ 100 కోట్లు అంటూ కొన్ని లెక్కలు కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మరోసారి ఆ మాట తెర మీదకు వస్తోంది. నిమ్మగడ్డకు 100 కోట్లు ఖర్చు పెట్టి మరోసారి కుర్చీ ఎక్కే సత్తా లేదని, ఆయనకు కొన్ని రాజకీయ శక్తులు మద్దతు ఇచ్చాయని, కొన్ని ముఖ్యమైన వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ పదవి దక్కేలా చేశారని చెబుతున్నారు. తాజాగా ఆ రుణం తీర్చుకోవడానికే ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడంటూ కొన్ని మాటలు వినవస్తున్నాయి. ఒకవేళ నిమ్మగడ్డకు సహాయం చేసింది టీడీపీ పార్టీ అనుకుంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడం వలన టీడీపీకి వచ్చే లాభం కూడా ఏమీ లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ రాష్ట్రంలో వైసీపీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి తన కోసం 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళ కోసమే ఈ ఎన్నికలు నిర్వహించి నిమ్మగడ్డ తన రుణాన్ని తీర్చుకోవడం ఏంటో ఎవరికీ అర్థం కాని విషయం.